నమో వెంకటేశాయ భక్తులందరికీ శుభోదయం. ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేకమైన నూతన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాటి గురించి క్లుప్తంగా మీ అందరికీ వివరిస్తాను. మొన్న కృష్ణాష్టమి రోజున అంటే ఆగస్టు 30 తేదీన మరి నవనీత సేవ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాము. దీంట్లో ముఖ్యంగా దేశీయ ఆవుల నుంచి మరి పాలు సేకరించి వాటిని పెరుగుగా మార్చి దాని చిలికి వెన్న తయారు చేసి ఆ గోశాల నుంచి మరి తిరుమల శ్రీవారి ఆలయ ముఖద్వారం వరకు తీసుకెళ్లే కార్యక్రమము. దీంట్లో భక్తులు మరి వెన్న చిలికే కార్యక్రమంలో పాల్గొనొచ్చు. అలాగనే ఈ వెన్న గోశాల నుంచి మరి స్వామివారి దేవాలయం వరకు ఆలయం వరకు తీసుకెళ్లే ప్రొసెషన్లో అంటే ఊరేగింపులో కూడా పాల్గొనేదానికి అవకాశాన్ని కల్పిస్తాం. మరి అదే రోజున మనము ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ తిరుమల కొండల మీద కాలుష్యాన్ని తగ్గించే ప్రక్రియలో భాగంగా మరి ఎలక్ట్రికల్ వెహికల్స్ని సుమారుగా 35 వాటిని తిరుమల కొండ మీద పనిచేసే సీనియర్ అధికారులకి అందజేయడం జరిగింది. ఇది భారత ప్రభుత్వ సంస్థ అయిన ఈఎస్ఎల్ ద్వారా ఈ కార్లని మరి మొదట 5 సంవత్సరాలు అద్దె భద్రతన చెల్లిస్తూ దాని తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఇవి పూర్తిగా టీటీడీకి వారికి సొంతమవుతాయి. ఈ కార్యక్రమాన్ని ఆ రోజు ఆగస్టు 30 తేదీన మా చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారు మొదలుపెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మరి తిరుమలకు వెళ్ళే ఆర్టీసీ బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులుగా ఎలక్ట్రికల్ బస్సుల్ని ప్రవేశపెట్టే కార్యక్రమం కూడా చేస్తున్నాము. అది తుది దశలో ఉంది. మన ఏపీ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ద్వారా ఈ బస్సులని మనము కొనుగోలు చేయడం జరిగింది. ఇక తిరుమలకు తిరుపతి నుంచి అలిపిరి నుంచి వెళ్ళే ప్రైవేటు ట్యాక్సీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా థర్డ్ ఫేజ్లో మరి ఎలక్ట్రికల్ వెహికల్గా మార్చేదానికి ఆలోచన ఉంది. ఈ రెండు దశలు మొదట ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్, తర్వాత ఈ ఆర్టీసీ బస్సులు, దాంతోపాటు తిరుమలలో ఇప్పుడు ఉచితంగా మరి దర్శన రథాలు కొన్ని నడుస్తున్నాయి. వాటిని కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్గా త్వరలో మార్చడం జరుగుతుంది. సో ఈ రకంగా పైన పర్యావరణాన్ని కాపాడే దాని గురించి చర్యలు చేయడం జరుగుతుంది. అదే రకంగా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ సంచులని మన లడ్డు సంచులకు ఇదివరకు ఉపయోగించే ప్లాస్టిక్ సంచుల స్థానే బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ని తీసుకురావడానికి చర్యలు తీసుకున్నాము. ఇదివరలోనే ఒక గ్రీన్ మంత్ర అనే ఒక సంస్థ ద్వారా ఈ పర్యావరణ హిత కవర్లు విక్రయిస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ క్లాత్ బ్యాగ్స్, జ్యూట్ బ్యాగులు కూడా ఇదివరలోనే ప్రవేశపెట్టడం జరిగింది. ఇటీవల మన డిఆర్డిఓ సంస్థ యొక్క సాంకేతిక పరిజ్ఞానంతో మరి స్టార్చ్ అంటే మన మొక్కజొన్న నుంచి వచ్చే స్టార్చ్ ద్వారా ఈ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ బ్యాగ్స్ని ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఈ రకంగా ఈ ఏదైతే నాన్ డిగ్రేడబుల్ ప్లాస్టిక్ని బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ద్వారా మరి దాని వినియోగాన్ని తగ్గించి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వినియోగాన్ని పెంచేదానికి ప్రయత్నం చేస్తున్నాం. తిరుపతిలో గోవిందరాజ స్వామి ఆలయంలో మరి ఆలయ విమాన గోపురానికి 100 కిలోలతో బంగారంతో తాపడం పనులు సెప్టెంబర్ 14 మొదలు పెడుతున్నాము. ఇందుకోసము సెప్టెంబర్ 8 నుంచి 13 వరకు బాలాలయ కార్యక్రమాలు నిర్వహిస్తాము. భక్తులకు మాత్రము మరి మూలమూర్తి దర్శనం యథావిధిగా కొనసాగనుంది. స్వామివారి కైంకర్యాలు మాత్రము కళ్యాణ మండపంలోని బాలాలయంలో నిర్వహించడం జరుగుతుంది. అదే రకంగా ఆగస్టు 20 తేదీన మరి గోవిందరాజ స్వామి ఆలయంలో ఇటీవలే ఆధునీకరించిన మరి ఐన మహల్ పునః ప్రారంభించడం జరిగింది. ఇక్కడ రోజు స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించడానికి ఏర్పాటు చేశాం. అదే రకంగా మరి ఇదివరకు మనం చెప్పాము టీటీడీ అనుబంధ ఆలయాల్లో వినియోగించిన పుష్పాలతో పరిమళ భరిత అగరబత్తులు తయారు కార్యక్రమాన్ని చేపట్టనున్నామని చెప్పి ఈ కార్యక్రమము పూర్తి అయింది. సెప్టెంబర్ 13 ఆ రోజు మంచి ముహూర్తాన ఈ ఏదైతే అగరబత్తులు తయారు చేసి
మరి సుమారుగా 7 బ్రాండ్స్ అంటే సప్త గిరులను ప్రతిబింబిస్తూ 7 బ్రాండ్స్ ని భక్తులకు విక్రయానికి సెప్టెంబర్ 13న వీటిని ప్రారంభిస్తున్నామని చెప్పి మీకందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను అదే రకంగా ఈ వివిధ ఆలయాల్లో ఉపయోగించిన పూలతో ముఖ్యంగా ఒక స్పెసిఫిక్ డ్రైయింగ్ టెక్నాలజీతో మరి స్వామివార్లు అమ్మవార్ల ఫోటోలు తయారు చేయడము డ్రై ఫ్లవర్ మాలలు ఇటువంటి తయారు చేయడానికి మన డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీతో ఇదివరకే సంప్రదింపులు జరిగాము నిన్నటి రోజున కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది వీళ్ళతో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టే దాని కోసము ఒక ఎంఓయును అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని సెప్టెంబర్ 13న మరి కుదుర్చుకోబోతున్నాము త్వరలోనే ఈ టెక్నాలజీని ఉపయోగిస్తూ మరి ఈ పూల ద్వారా చక్కటి స్వామివార్ల అమ్మవార్ల ఫోటోలు క్యాలెండర్లు కూడా భక్తుల వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తాం ఇంకొకటి వచ్చేసి వర్చువల్ విధానంలో మరి తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 18 నుంచి 20 తేదీ వరకు జరిగే పవిత్రోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నాము వీటిని మరి భక్తి ఛానల్ ఎస్విబిసి ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రసారం ద్వారా వర్చువల్ విధానంలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా టికెట్లను కూడా ఆన్లైన్లో మరి మీ అందరికీ అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఈ అవకాశాన్ని భక్తులు గమనించి వినియోగించుకోవాల్సినగా కోరుచున్నాను అదే రకంగా ఈ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా మా పుస్తక ప్రచురణ ద్వారా ఈ మధ్యనే కవిత్రయం యొక్క మహాభారతం 15 వాల్యూమ్స్ ను మరియు పునః ముద్రించి మరి అందరికీ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది ఈ 15 వాల్యూమ్స్ సుమారుగా 4100 రూపాయల ప్రైస్ గా ఉంది వీరి గమనించవలసినగా కోరుచున్నాను వేదాలకు సంబంధించి ఒక రూట్స్ అనే పుస్తకాన్ని గతంలో టిటిడి వారు తీసుకురావడం జరిగింది దీనికి మళ్ళీ రీప్రింట్ క్వాలిటీ ఆఫ్ పేపర్ పెంచుతూ మరి ఇది ఒక ఇంగ్లీష్ మీడియం లో ఉంది ఈ పుస్తకము రూట్స్ అనే పుస్తకము ఇది కూడా ఈ తిరిగి ఈ రివైజ్డ్ అండ్ దెన్ క్వాలిటీ కాపీని తీసుకురావడం జరిగింది ఇది కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంది మరి ఇక్కడ మరి సప్తగిరి మాసపత్రిక ఈ మధ్యనే ఎడిటోరియల్ బోర్డును పునః వ్యవస్థీకరించి దాని యొక్క కంటెంట్స్ కూడా కొంత మార్చి మరి సరికొత్త శీర్షికలతో సప్తగిరి మాసపత్రిక మరి అక్టోబర్ మాసం నుంచి మరియు ఫిజికల్ కాపీస్ కాపీల్ని పాఠకులకి చేరవేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము దీనికి కావాల్సిన కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది త్వరలోనే ఒక కొత్త రూపంతో ఈ సప్తగిరి మ్యాగజైన్ భక్తుల ముందుకు రాబోతుంది ఈ అక్టోబర్ మాసంలో మరి ప్రతి సంవత్సరం మీకు అందరికీ తెలుసు డైరీలు క్యాలెండర్లు మనము బ్రహ్మోత్సవాల సందర్భంగా విడుదల చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మరి వచ్చే మాసంలో నిర్వహించబోయే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ డైరీలు క్యాలెండర్లు కూడా భక్తులకి అందుబాటులోకి తీసుకొస్తాం ఇంకా మనం ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల గురించి మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా మనము పోయిన శ్రావణ మాసంలో ఆగస్టు 20న వరలక్ష్మి వ్రతము ఆగస్టు 22న శ్రావణ పౌర్ణమి 20 ఆగస్టు 30న శ్రీకృష్ణాష్టమి వేడుకల్ని మరి టీటీడీలోని అన్ని ధార్మిక ప్రాజెక్టుల యొక్క సమన్వయంతోనూ సహకారంతోనూ అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించడం జరిగింది ఇక మొన్న సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు అంటే మొన్నటి రోజున ప్రారంభమైంది ఇప్పుడు జరుగుతుంది మైసూరులో దత్తపీఠంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి కోరిక మేరకు లోకక్షేమం మరియు అతివృష్టి అనావృష్టి ఆరోగ్య అభివృద్ధికి ఐశ్వర్య అభివృద్ధికి కావాలని చెప్పి అతివృష్టి అనావృష్టి నుంచి ప్రపంచాన్ని కాపాడాలని ఆకాంక్షిస్తూ మరి శ్రీ శ్రీనివాస పాంచాహ్నిక చతుర్వేద హవన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇది మైసూరులో ఉండే భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరడం జరుగుతుంది లోక సంక్షేమం కోసము మరియు కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకి శ్రీవారిని ప్రార్థిస్తూ సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 15 రోజుల పాటు షోడశ దిన బాలకాండ పారాయణ దీక్ష నిర్వహిస్తున్నాము
అలాగే తిరుమల వసంత మండపంలో ప్రతిరోజు ఉదయం 16 మంది వేద పండితులు పారాయణ దీక్ష చేస్తున్నారు. మరి భాద్రపద మాస కార్యక్రమాల గురించి మాట్లాడితే సెప్టెంబర్ 8వ తేదీ నుంచి తిరుమల నాద నీరాజనం వేదికపై ఉదయం 6 నుంచి 7 గంటల వరకు గరుడ పురాణం యొక్క పారాయణం జరుగుతుంది. అలాగే శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో యాగశాలలో సెప్టెంబర్ 10న వినాయక చవితి, సెప్టెంబర్ 11న ఋషి పంచమి నిర్వహించడం జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ 9న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు తిరుమలలో వరాహ జయంతి సందర్భంగా ఉత్సవ మూర్తులకు అభిషేకము, మూలమూర్తికి ప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తాము. అలాగే సెప్టెంబర్ 14న అనంత పద్మనాభ వ్రతం పురస్కరించుకొని ఉదయం శ్రీవారి ఆలయం నుండి చక్రతలవారును ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామి పుష్కరిణిలో ఏకాంతంగా చక్ర స్నానము నిర్వహించబోతున్నాము. ఇక చివరగా మరి శ్రీ వెంకటేశ్వర భక్తి చారణి కొద్దిగా పూర్తి స్థాయిలో నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాము. వేదం జీవననాదం అనే కార్యక్రమాన్ని ఎస్విబిసి మరి ప్రతి శని ఆదివారాల్లో మరి రాత్రిపూట ప్రైమ్ టైంలో ప్రసారం చేసేలాగా ఒక ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో వేదాలు సామాన్య మానవునికి జీవన విధానానికి అవసరమైన అనేక వైజ్ఞానిక అంశాలని తెలియజేసే అంశాలను గుర్తుకొని ఈ కార్యక్రమాన్ని మరి రూపకల్పన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అన్నమయ్య సంకీర్తనలకి బహుళ ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో మన తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనున్న తమిళనాడులోని చెన్నైలోను కర్ణాటకలోని బెంగళూరులోని యువతకి అన్నమయ్య సంకీర్తనలు దాదాపు 4000 అన్నమయ్య సంకీర్తనలకి ట్యూన్ కట్టి టిటిడి వారు తయారు చేయడం జరిగింది. ఈ 4000 అన్నమయ్య సంకీర్తనలలో పోటీలు మన యువతకి సుమారుగా 15 నుంచి 20 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఉన్న యువతకి అదివో అల్లదివో అనే పేరుతో అన్నమయ్య సంకీర్తనలపై పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తొలుత జిల్లా స్థాయిలో ఉంటుంది, తర్వాత రాష్ట్ర స్థాయిలో ఈ యువతకి పోటీలు నిర్వహిస్తాము. హైదరాబాద్లో తిరుపతిలో ఉండే ఎస్విబిసి స్టూడియోలతో పాటు ఇంకా వివిధ జిల్లా కేంద్రాల్లో ఎక్కడైనా అవకాశం ఉంటే టెంపరీ స్టూడియోస్ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలని జిల్లా స్థాయిలో వీలున్నంత వరకు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా అనేక కార్యక్రమాలని మరి భక్తుల గురించి, భక్తుల సౌకర్యం గురించి తిరుమల తిరుపతి బోర్డు యాజమాన్యం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇప్పుడు రిపేర్లో ఉండే అలిపిరి ఫుట్పాత్ కూడా కాలినడక దారి కూడా మరి ఈ నెల ఆఖరికి పూర్తి అయ్యేసి మరి బ్రహ్మోత్సవాల సమయం కల్లా ఈ అలిపిరి కాలినడక మార్గాన్ని కూడా తిరిగి ప్రారంభిస్తామని తెలియజేస్తూ ఇప్పుడు భక్తులు వారి యొక్క సూచనలు చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశ్వరాయ.